శంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ బంజరపల్లి నుండి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రమా రఘుపతి వీకెన్నిస్తో మాట్లాడుతూ, మాజీ మంత్రి చందూలాల్ సహకారంతో ఈ ఎన్నికల్లో గెలిచి గ్రామ అభివృద్ధికి పాటు పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గణపతి కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మీ అందరు గ్రామ ప్రజలందరికీ అందరికీ ఉదయపూర్వక వందనాలు మీకు తెలియజేస్తూ మేము చెప్పగలుగుతున్నాం. అందుకనే మీ ఒక మా పాటించిన టిక్కెట్ అనే అభ్యర్థి మేము గెలిస్తే మీ యొక్క గ్రామ పంచాయతీ మీ అందరూ మీ యొక్క అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరూ మేము కోరుకుంటున్నాం. ఈ గ్రామ పంచాయతీ చాలా ముందుకు నడిచే రోజుల్లో చాలా అభివృద్ధి చేద్దామని చెప్పని మేము అందరికీ ముందుకు నడుచుకుంటూ పోతున్నాం. ఈ టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన చంద్రాల గారికి ఆ యొక్క వందనాలు చేస్తూ మనం చేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. బంజరపల్లి నూతనంగా ఏర్పడిన బంజరపల్లి గ్రామ పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడి. ఈరోజు మేము ఈరోజు ఎన్నికల్లో నిలబడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మాకు నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడడం. కేసీఆర్ గారు వాళ్ళు వారి దయతోటి కొత్త గ్రామ పంచాయతీ గూడాలను తండాలను గ్రామ పంచాయతీ చేసిన క్రమంలో మా బంజరపల్లిని చిన్న 300 గ్రామాన్ని గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడం జరిగింది. దీనికి అదనుగా మాకు వచ్చిన రిజర్వేషన్ అనుకూలంగా కంకణాల రమా రఘుపతి అనే అభ్యర్థిని మా సారు ఎమ్మెల్యే గారు ప్రకటించడం జరిగింది. సో అతని గెలుపు కోసం మేమందరం సమిష్టిగా పనిచేసి మా గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క యువకులు అందరం కలిసి మా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని ఉంగరం గుర్తుగల అభ్యర్థి సర్పంచ్ని గెలిపించుకొని మా గ్రామాన్ని డెవలప్ చేసుకున్న విధానంగా మేము దూసుకెళ్తామని చెప్పి చెప్పుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. చందులాల్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.